అంటూ గంగవరంపై సర్కారు వింత వైఖరి అంటూ వాటా వెంకరించాలని ఎప్పుడో తీర్మానం, న్యాయ సలహా తీసుకుంటామని ఇప్పుడు వెల్లడి, పోర్టుకి 1800 ఎకరాలు సమకూర్చిన ప్రభుత్వం, వాటి విలువ ఇప్పుడు 9000 కోట్లు, 645 కోట్లకే కట్టబెట్టేందుకు సిద్ధం, ఇల్లు మొత్తం కట్టేశాక ప్లాన్ కోసం ఇంజనీర్ వద్దకు వెళ్తే ఎలా ఉంటుంది, తీర్పు చెప్పిన తర్వాత వాదనలు వినిపిస్తే ఎట్లా ఉంటుంది, అట్లాగే ఇప్పుడు చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశం కనబడుతుంది. ఇక్కడే మరొక విచిత్రం ఏంటంటే, మరి 1800 ఎకరాలు ఫ్రీగా, అప్పట్లో ఎంత 300 కోట్ల పెట్టుబడి గంగవరం పోర్టు పెట్టినటువంటి సందర్భంలో, మరి దానికి 1800 కోట్లు అంటే పోనీ ఎకరం 10 కోట్లు వేసుకుంటే 800 కోట్లయింది, అంత మరి వాళ్ళకి ఊరకనే అప్పనంగా అప్పజెప్పినటువంటి సందర్భంలో ఏం చేసినట్టు, అప్పుడు ఆనాడు ఎందుకు రాయలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇటు అదానీ వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఇప్పుడు అదానీ వాళ్ళ ప్యాకేజీ కావాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయాలో అన్నటువంటి కోణంలోనే పదే పదే, మొన్నటిదాకానేమో అదానీ వాళ్ళు ఏదో ఓ ట్రైనింగ్ సెంటర్ పెడతానని వెళ్ళిపోయిన దాని గురించి రచ్చరచ్చ చేశారు పత్రికలో, ఇదే పత్రికలో వాళ్ళేంటి స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అంటే జస్ట్ దానికోసం అక్కడ ఎకరాల కొద్ది స్థలాన్ని అప్పుడు చంద్రబాబు సర్కార్ హయాంలో ఇచ్చారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ భూమిని తీసుకున్నారనినే ఇంకే ఉంది, అసలు అదానీలు ఎట్లా వస్తారు, అంబానీలు ఎలా వస్తారు, ఇక ఆంధ్రప్రదేశ్కి అన్యాయమే, పారిశ్రామికవేత్తలందరూ పారిపోతున్నారని రాశారు. ఇప్పుడు అదే అదానీని పరిగెత్తేలా వెంట పడుతున్నది జ్యోతి. అంటే మా నాయకుడు, మాకు ఇష్టమైన నాయకుడు పవర్లో ఉంటే ఆయన ఏది ఇచ్చి పెట్టినా బాగానే ఉంటుంది, అదే గనక ఆయన గనక వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తే గనక వాళ్ళకేం పెట్టుబడులు రావట్లేదని చెప్తాం, వాళ్ళు పెట్టుబడులు పెడితే గనక ఎట్ట పెడతావు నువ్వు అని చెప్పి వాళ్ళు పారిపోయేదాకా రకరకాల అనుమానాలు సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక 1800 ఎకరాలు ఇచ్చారా, లేదు, మొదట్లో చంద్రబాబు హయాంలో దాదాపు 800 1000 ఎకరాలు ఇచ్చారు, మొదట 300 ఎకరాలతో బిగినాయి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు హయాంలో ఇచ్చారు, ఇదంతా 2 సార్లు చంద్రబాబు హయాంలోనే ఇచ్చింది, రాజశేఖర రెడ్డి హయాంలో కొంత ఇచ్చారు. ఈ మొత్తం భూమి ఇచ్చినటువంటి సందర్భంలో మరి 1 కోట్ల రూపాయలు విలువైన భూమి పందారం చేశారని ఎందుకు రాయలేదు, అది పోర్టు ప్రోత్సాహకం కోసం ఇచ్చినట్టు, ఇప్పుడు అదే పోర్టు ఇంకొకళ్ళు పెట్టుబడి పెట్టి తీసుకుంటే గనక తప్పైపోతుంది. ఇది దీన్ని బట్టి మనం జర్నలిజంలో ఉన్నటువంటి ఎథిక్స్ గురించి మాట్లాడుకోవచ్చు. మనకి నచ్చినటువంటి వాళ్ళు నాయకులు కాకపోతే ఎంత విషం చిమ్ముతామనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం అవుతూ ఉంటుంది. అలాగే వృధా చేస్తే కోతే